ఈ నెల 12న పెద్దపల్లిలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవం హిందూ బాంధవులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఛత్రపతి శివాజీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారి సతీష్ విజ్ఞప్తి పెద్దపల్లి నియోజకవర్గంలో వనరులను కొల్లగొడుతూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రజా ప్రతినిధులు అధికారులు చెరువు మట్టి అక్రమాలపై హైకోర్టును ఆశ్రయిస్తామని గొట్టెముక్కుల సురేష్ రెడ్డి హెచ్చరిక పెద్దపల్లి మండల మేదరి సంఘం అధ్యక్షునిగా మలుమూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక మేదరి కులాన్ని ఎస్టీలలో చేర్చేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్ సూచన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కౌన్సిలర్ భూతగడ్డ సంపత్కు ఘన సన్మానం మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల అభినందన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మరో 10-15 రోజులలో ప్రారంభం కాబోతున్న డయాలసిస్ సెంటర్ వివరాలు తెలిపిన జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ పెద్దపల్లి మండలంలోని మిగిలిన 28 గ్రామ పంచాయతీలలో ఈ నెలాఖరు వరకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపిన ఎంపీడీఓ పెద్దపల్లి పిఎస్ఏ స్పర్ధలోని 13 కేంద్రాల్లో ముగిసిన వరిధాన్యం కొనుగోళ్లు 2200 మంది రైతుల నుంచి 1,66,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపిన పిఎస్ఎస్ చైర్మన్ నరసింహారెడ్డి